నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ జనసేన ఏపీలో కలిసి పొత్తు పెట్టుకున్న తర్వాత సమన్వయ సమావేశాలంటూ కార్యాచరణ మొదలు పెట్టారు. ఇద్దరు నేతలు కూడా, అంటే రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కలిసి కార్యాచరణ రూపొందించుకోవాలని, కలిసి ప్రజల్లోకి వెళ్ళాలి, ఇలా రకరకాల కార్యక్రమాల కోసం వాళ్ళు సిద్ధమయ్యారు. బట్ ఈ సమన్వయ సమావేశాల్లో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ కొంత రచ్చ జరుగుతున్న పరిస్థితి. ఆ మీటింగ్ లో బహిరంగంగానే బాహాబాహికి దిగుతున్నారు, అలాగే ఒక క్యాండిడేట్ ని పెడితే మేము సపోర్ట్ చేయమంటూ ఓపెన్ గా చెప్తున్నారు. సో ఇలానే పరిస్థితి ఉంటే ముందు ముందు ఎన్నికల నాటికి ఏ విధంగా ఉండబోతుంది? ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ పురుషోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే అండి. పురుషోత్తమ్ రెడ్డి గారు, సమన్వయ సమావేశాలు టీడీపీ జనసేన కలిసి కార్యాచరణ రూపొందించాలి, కలిసి ప్రజల్లోకి వెళ్ళాలి, రకరకాల కార్యక్రమాలు వాళ్ళు కొన్ని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తారు మనకి. అయితే ఈ సమన్వయ సమావేశాలు వరుసగా సార్ ప్రతిరోజు పిఠాపురంలో కానీ ఇలా రకరకాల ప్రాంతాల్లో నేతల మధ్య, టీడీపీకి జనసేనకి మధ్య సయోధ్య కుదరడం లేదు. నేతలు గొడవలు పడ్డం కానీ కుర్చీలతో తన్నుకునే పరిస్థితుల వరకు వస్తున్నాయి. ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఏ విధంగా ఉండొచ్చు సార్ పరిస్థితి? వీళ్ళు దిద్దుకోవాల్సిన అంశాలు ఏంటంటారు? అంటే జనసేన తెలుగుదేశం పొత్తే ఒక విచిత్రమైన పరిస్థితిలో జరిగింది. అవసరానికి ఇప్పుడు పొత్తు కూడా అనుమానాలు ఉన్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో మన నవంబర్ 1వ తారీఖున ఏదో రిలీజ్ చేసినట్టున్నారు, లేదు చేస్తారనుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో దగ్గర స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎన్నికల నాటికి అసలు వీళ్ళు ఉమ్మడిగా ఉంటారా ఉండరా అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది. అంటే పొత్తు పెట్టుకున్నారు, పొత్తు ఉంటుందా లేదా అని అనుమానం పొందుతుంది. ఎందుకు ఉంది? బీజేపీ దేశంలో బలమైన పార్టీ, ఆ పార్టీతో పార్ట్నర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పార్టీతో, వాళ్ళు ఉన్నన్న పార్టీతో బీజేపీ తెలుగుదేశం ఉన్న అంటా ఉంది. తెలుగుదేశం కూడా మేము బీజేపీతో లేదంటా ఉంది, మేము సమాన దూరం కాంగ్రెస్ కి తెలుగుదేశం బీజేపీకి అంటా ఉంది. అలాంటి పార్టీతో నేరుగా అసోసియేట్ అయితే బీజేపీకి ఆగ్రహం ఎందుకు రాలేదు? రాకపోగా కొంతకాలం తర్వాత అమిత్ షా గారు పిలిచి అపాయింట్మెంట్ ఇస్తాడు, బాగున్నప్పుడు అపాయింట్మెంట్ అమిత్ షా గారు ఇట్లా వేరే పార్టీతో పొత్తు అపాయింట్మెంట్ ఇచ్చి తెలంగాణలో పొత్తు పెట్టుకుంటారు. దట్టు లోకేష్ గారేమో ఇండియా కూటమిలో ఉన్నాము, బీజేపీ కూటమిలో ఉన్నాము, సమాధానం అంటాడు. ఆ పక్కనే కూర్చున్న లోకే నారా మన పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్డీఏలో ఉన్నాను అంటాడు అక్కడే సమావేశంలో. అంటే ఆయన బీజేపీ మాట జవదాటడు అనే సిగ్నల్ దీనికి కనపడతా ఉంది కదా. మళ్ళీ రేపు బీజేపీ వాళ్ళు వద్దంటే మార్చిలో తెలుగుదేశంతో వాళ్ళు వస్తే ఓకే, రాకుండా వీళ్ళిద్దరినే కలిసిపోమంటారా, నువ్వు కూడా వచ్చే బయట ఇద్దరు కలిసి చేద్దాం అంటారా, మనకి తెలియదు కదా. అంటే బీజేపీ మాట జవదాటలేదు ఇంతవరకు, కానీ రేపు కూడా జవదాటకపోతే అసలు పొత్తు ఉంటుందా ఉండదు ఒక అనుమానం ఫస్ట్ ఉంది. ఇది మొదటి అంశం. రెండో అంశం, వాళ్ళు అడుగులు చూడండి, ఉమ్మడి కార్యాచరణ అన్నారు, కింది స్థాయిలో కార్యాచరణకు బొమ్మంటున్నారు, పై స్థాయిలో పోవట్లేదు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రచారంలో పోరు, లోకేష్ గారు బాలకృష్ణ గారు వీళ్ళ ఊరు ప్రచారంలో పోరు, వాళ్ళు రాష్ట్ర స్థాయి ప్రచారాలు ఇవ్వద్దు, వాళ్ళదే కింది స్థాయిలో మీరు కలిసి పనిచేయండి, కలిసి ఇంటింటికి పోండి అంటారు, అక్కడ వచ్చిన పేచీ. కాబట్టి ఈ అనుమానాలు ఉన్నాయి. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని లోకేష్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు మీకు అనే ఒక ప్రశ్న మీలాంటి జర్నలిస్ట్ అడిగినప్పుడు ఇప్పుడు దాని గురించి ఆలోచించలేదు అన్నాడు. ఆ రోజు నుంచి అసలు సమస్య ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా తీవ్రంగా కోపంగా ఉన్నారు, అసలు 40% ఓట్లున్న మనం 6% ఓట్లున్న ఆయన కోసం ముఖ్యమంత్రి ఎవరు అంటారా, ఎంత ఘోరమైన పరిస్థితి అనే పరిస్థితి తెలుగుదేశంలో వచ్చి చాలా కోపంగా ఉన్నారు ఆ విషయంలో తెలుగుదేశం వాళ్ళు. కానీ జనసేన వాళ్ళకి లేని ఆశలు వచ్చేసినాయి. నేను కూడా చాలా మంది జనసేన మిత్రులతో మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే అంతా 50-50 సార్ అంటున్నారు. వాళ్ళు సమన్వయ కమిటీ దగ్గర నుంచి అన్ని 50-50 అంటున్నారు. అది అంటే ఒక ప్రకటన వీళ్ళు భ్రమల్లోకి వెళ్ళిపోతున్నారు. జనసేన వాళ్ళ భ్రమలు మామూలుగా లేవు. అంటే రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ 50-50, అంటే వాళ్ళు 12 మంది వీళ్ళు 12 మంది ఉంటారు. జిల్లా కమిటీలో అట్లే అంట, 12 మంది వ్యక్తులు ఉన్నారో లేదో తెలియదు కానీ లీడర్లు జనసేనకి, అక్కడ కూడా 50-50, మేనిఫెస్టోలో 50-50. అంటే రేపు ఎమ్మెల్యే సీట్లు కూడా 50-50 వస్తుంది అని ఆశీల పోతే ఉంటుంది కదా. అంటున్నారు మొదట పవన్ కళ్యాణ్ గారికి తన చంద్రబాబు కానీ ఊహలోకి వెళ్ళిపోయారు జనసేన వాళ్ళు. ఇది జరగదు, ఇది 100కి 200% జరగదు. నా అబ్జర్వేషన్ ప్రకారం జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు తెలుగుదేశం వాళ్ళు అనేది నామినేషన్ ఉపసంహరించుకునేంత తెలియదు. కారణం చూడండి, ఇప్పుడు తెలంగాణ నామినేషన్ ఉపసంహరణ చేల్చాడు చంద్రబాబు, తేల్చాడు, క్వశ్చనే లేదు. తేలిస్తే ఇప్పుడే తేలిపోతుంది కదా, నీ బతి కింద నా బతి కింద వస్తుంది. కాబట్టి ఇది తేలదు. కాకపోతే అంతవరకు భ్రమలు ఉంటాయిగా ఈ సీట్లు. ఇప్పుడు 30 సీట్లు అనుకోండి, మా తిరుపతి జిల్లాలో ఏ సీటో అనుమానం వస్తుంది. ఇప్పుడు జనసేనకి జిల్లా కోటి అన్నారనుకోండి, తిరుపతి గ్యారంటీ అనుకుంటారు. అంటే కులాలు ఆ పోలరైజ్ చూసినప్పుడు. రెండు అనుకోండి శ్రీకాళహస్తి గ్యారంటీ అనుకుంటారు. వాళ్ళు అనుకో పై చెప్పపోవడం అసలు కింద చెప్తారు. అంటే మా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో 7 లోక్సభ 7 లోక్సభ సీట్లు ఉన్నాయి, 7 అసెంబ్లీలు ఉన్నాయి, 8 అసెంబ్లీలు ఉన్నాయి. 8 అసెంబ్లీలో 1 అన్నారనుకోండి తిరుపతి అనుకుంటారు, 2 అనుకుంటే శ్రీకాళహస్తి అనుకుంటారు. ఇక్కడ దానికి అనుగుణంగా జనసేన వాళ్ళు ఊహల్లో విహరిస్తున్నారు, తిరుపతి నేనే శ్రీకాళహస్తి అని. ఎందుకు గొడవ వస్తుంటే ఇందుకే,
ఇప్పుడు సమన్వయ కమిటీ కూర్చుంది అనుకో, నేను కదా ఎమ్మెల్యే క్యాంటీ అనుకుంటాడు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి అనుమానం వచ్చేస్తా ఉంది, ఈ సీట్ ఆడబోతుంది అని. జనసేన వాడికి మాకు వస్తుందని ఆశల్లో ఉండాలి. ఈ ఆశలు అనుమానాల మధ్య వస్తున్న గొడవలే లోకల్ గా వస్తున్నాయి. దట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ పార్టీ, బలం మనంత గొప్పన ఓడిపోయింది కానీ బలమైన పార్టీ. నువ్వు 6% ఓట్లు ఉన్నాయని వచ్చేసి నేను నువ్వు సమానం అంటే రేపు తెల్లారితో ఇల్లు ఆడ పని చేస్తారు. కాబట్టి ఈ అసహజమైన పరిస్థితులే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య కొట్లాడి దారితీస్తా ఉంది. ఖచ్చితంగా ఇది పెరుగుతుంది. ఇంకా ఈ ఈ సీట్లు ఒప్పందాలు ఇప్పుడు తేలవు. ఎన్నికలకు ముందు తేలే పరిస్థితి, సడన్ గా 25 ఇచ్చారనుకోండి, మొత్తం రివర్స్ అయిపోతుంది. మళ్ళీ జనసేన వాళ్ళు ఇంట్లో ఓట్లాడుకుంటారు, తెలుగుదేశంతో కొట్లాడడం మానేసి. కాబట్టి ఎందుకంటే సమానం వస్తాయి, 70-80 అంటే 80 సీట్లు రావాలి. 80 ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇవన్నీ ఊహల్లో ఉన్న జనసేన వాళ్ళకి ఒక్కసారిగా జిల్లాకు ఒకటి అన్నారనుకోండి, అప్పుడు రివర్స్ అటాక్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పొత్తు కుదిరిన నేపథ్యం, వాళ్ళకు వచ్చిన ఆశలు, తెలుగుదేశానికి వచ్చిన భయాలు, ఈ మూడు కలిపి ఈ గొడవలకు కారణమని నేను అనుకుంటున్నాను. సార్, అయితే మీరు చెప్పినట్టుగా లాస్ట్ మూమెంట్ వరకు చంద్రబాబు తేల్చరు అని చెప్పి అన్నారు. అయితే కింది స్థాయి నేతలు అప్పటి వరకు వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటే వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు కదా సార్? ఎంతవరకు వెళ్ళిందంటే జనసేన నుంచి ఫలానా అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇవ్వం అనే వరకు వెళ్ళింది. జనసేనకున్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక 4-5 నియోజకవర్గాలు తప్ప ఎమ్మెల్యే అర్హత స్థాయి ఉన్న పర్సనాలిటీస్ మనకు కనపడరు, తమాషకు కనపడరు. రేపు 30 పొరపాటున చంద్రబాబు ఇచ్చారనుకోండి, ఒక 8 మంది తెలుగుదేశంలో పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ 8 సీట్లు ఇచ్చింది అనుకుంటాను తెలంగాణలో కదా జనసేనకి. దాంట్లో నాకున్న సమాచారం 3 బీజేపీలో పోయినారు. అంటే 8కే పరిస్థితి అట్టుంటే ఇక్కడ 30-40 ఇస్తే ఏం చేయాలి? కాబట్టి జనసేనకున్న ఇబ్బంది. అలాగే నేను ఎవరినన్నా పెడతానని అనుకోండి, తెలుగుదేశం కొడతారు. అంటే తెలుగుదే గతంలో మిత్రపక్షాలంటే 20 ఏళ్ల క్రితం మా ఓట్లు మీకు, మీ ఓట్లు మాకు, 90% ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ మిత్రధర్మం ఉండేది. ఈరోజు క్వశ్చనే లేదు. ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది బలమైన నాయకుడు ఉండి దగ్గర ఉండి వేయించుకుంటే తప్ప ఆటోమేటిక్ గా జరగదు. తెలుగుదేశం ఇప్పుడు బలహీనమైన జనసేనని 40% ఓట్లు ఉన్నవాడు మేనేజ్ చేయగలడు. 40% ఓట్లు నాకు పడతాయి, మీ 6% ఓట్లు 2-3 తగ్గిన అడ్వాంటేజ్ ఉంటుంది. 6% ఓట్లు ఉన్నవాడు పోయి 40% ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా ఇబ్బంది. ఆ బలమైన నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఎవరున్నాడు జనసేనకి? ఒక 5-6 మంది పేర్లు తప్ప, పేర్లు చెప్పడానికి నాయకులు లేరు కదా. మనోహర్ గారు వాళ్ళు ఇద్దరు పేర్లు తప్ప పర్సనాలిటీసే కనపట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో 40% ఓట్లు ఉల్టా ఎట్ట అవుతాయి? ఆ పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి ఇవ్వద్దు అంటారు, ఇస్తే మేము పని చేయము అంటారు. దట్టు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జనవరి ఒక అటు ఇటుగా జైలు పోయినాడు అనుకోండి, రోజు వెళ్ళిపించి బుద్ధగించేది ఎవరు? లోకేష్ మాట ఎవరు ఉంటారు? వాళ్ళ నాయన ఉంటే లోకేష్ మాట అందరూ వింటారు, వాళ్ళ నాయన లోపల ఉంటే ఈ లోకేష్ మాట ఎంతమంది వింటారు? ఇది ఒక సమస్య ఉంది. కాబట్టి బుద్ధగించవలసింది ఎవరు? సమన్వయం చేయాల్సింది ఎవరు? పిలిచి మాట్లాడాల్సింది ఎవరు? ఇవన్నీ వస్తాయి. చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఇది అదనపు సమస్య. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు అన్నట్టు గొడవలు వస్తాయి, అది సహజం. ఎందుకంటే వీళ్ళు పొత్తు గందరగోళంగా పెట్టుకుంటున్నారు. మీరు మీ స్థాయి ఏంటి, మీకు సంబంధం ఏంటి, ఇన్ని సీట్లు జనసేనకి ఇస్తాము లేకపోతే 50-50 ఇప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళు, ఈ భయం ఏంటి? 30 సీట్లు అనౌన్స్ చేసినా 30 మంది ఉన్న తెలుగుదేశం ఇన్ఛార్జ్లో సగం మంది వైసీపీలో చేరతారు ఆయన ఒప్పుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే స్థాయికి 4-4 ఏళ్ళు కష్టపడ్డారు, 40 ఏళ్ళ రాజకీయ జీవితం వదిలేసి ఈయన కోసం వస్తారా? జనసేన కోసం ఒకసారి ఎమ్మెల్యే క్యాండిడేట్ మారిపోతే మళ్ళీ ఇతను గుర్తించేది ఎవరు? గతంలో వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఈ రోజు ఒక స్థానంలో నేను రాజకీయ నాయకుడికి ఎదుగుతున్న నియోజకవర్గం 40 ఏళ్ళు ఉంటే మీరు ఫ్రెష్ గా వచ్చేసి మహిళా రిజర్వేషన్ అని పెడితే మీరు వచ్చి ఎమ్మెల్యే అయిపోతే 2 రోజులు నాకు వదులుతారా? ఖచ్చితంగా మీరు కంటిన్యూ అవుతారు. అది మనిషికి ఒక స్వభావం. వాళ్ళు జనసేన వాళ్ళు 30 చోట్ల వచ్చి నా సీట్ ఆక్రమించుకుంటే నా భవిష్యత్తు ఏం కావాలి? కాబట్టి ఇట్లాంటి వాళ్ళు జనసేన రేపు వైసీపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారనుకోండి ఇంకొక భవిష్యత్తుకి, అట్ ఎల్లరని నమ్మకం ఏముంది? ప్రకటిస్తే ఒక సమస్య, ప్రకటించకపోతే గందరగోళం. ఈ ప్రకటించడం ప్రకటించకపోవడం గందరగోళాల మధ్య ఈ గొడవలు ఇంకా పీక్ స్టేజ్ లో ఉంటాయి. ఇది అదనపు సమస్యగా తెలుగుదేశం జనసేనకు ఉంటుంది. సార్, అయితే తెలంగాణలో ఎన్నికల ఫలితాలను బట్టి ఏపీలో పరిస్థితులు పరిణామాలు మారే అవకాశం ఉంటుంది అన్న ఒక చర్చ వస్తుంది సార్, నిజమే అంటారా? ఎందుకంటే జనసేన బీజేపీ అక్కడ పొత్తుంది, ఇంకోటి ఎలక్షన్స్ మనకు తెలిసి ఎన్ని రోజుల్లో కూడా టైం లేదు, కానీ ఎక్కడ పవన్ కనిపించడం లేదు, యాక్టివ్గా ఆయన పార్టిసిపేట్ చేయడం లేదు అన్న ఒక చర్చ వస్తుంది. దీని ఫలితాలు ఏపీలో రకరకాల మార్పులకు దారి తీయొచ్చు అన్న వాదన ఉంది, నిజమే సార్? ప్రభావితం చూపిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఆయన మోడీ గారు ఆ స్థాయిలో వస్తేనే వస్తాడు. ఆయన సొంత నియోజకవర్గాలు 8 మంది పోడు, 8 సభలు పెట్టచ్చుగా, ఏం పోయింది సొమ్ము ఏం పోయింది? ఒక్క చోటకు పోలేదు తరకు, ఇంకో 2 రోజులు ముగిసిపోతుంది. అంటే కూకట్పల్లి అక్కడ పోటీ చేసేట్టుగా ఉన్నారు. కూకట్పల్లిలో తెలుగుదేశం పార్టీకి అంతోయంతో బలమైన నియోజకవర్గం, గతంలో మల్లారెడ్డి గారు కానీ ఇలాంటి గెలిచారు. కాబట్టి కూకట్పల్లిలో రేపు జనసేన అభ్యర్థి గెలవకపోతే తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అయినట్ట త్రిముఖ పోటీ కదా, కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ జనసేన. తెలుగుదేశం కానీ హార్డ్ కోర్ గా మొత్తం ఓట్లు కానీ పైపించే ఉంటున్నారు. సెటిలర్స్ అంతా తెలుగుదేశమే అంటారు కదా, హైదరాబాద్ లో సెటిలర్ అంటే తెలుగుదేశం. మరి కూకట్పల్లిలో సెటిలర్స్ డిసైడ్ ఫ్యాక్టర్.
కాబట్టి హైదరాబాద్ లో సెటైర్స్ అంతా తెలుగుదేశం అవునా కాదా రేపు జాలుతుంది. తెలుగుదేశం ఓట్లు ఒక్కడ కూడా పడదు నాకు తెలిసి జనసేనకి. ఎందుకు పడదు? నిన్న నేను ఆశ్చర్యపోయాను, రాహుల్ గాంధీ సభ ఏదో కొడంగల్ సంథింగ్ ఆ ఏరియాలో జరిగింది తెలంగాణలో, తెలుగుదేశం జెండాలు ఉన్నాయి అందులో, నేను చూశాను లైవ్ లో సార్ కాంగ్రెస్ తెలుగుదేశం కి జెండాలు, ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తుందని కూడా వాదన ఉంది కదా తెలుగుదేశం సార్ జెండాలు బలంగా. ఉన్నాయి అంటున్నాను. ఇండైరెక్ట్ ఏంటి? తెలుగుదేశం జెండాలు సభల్లో ఉన్నాయి. వాళ్ళు మద్దతు ఇస్తున్నాము, కొంతమంది బహిరంగంగానే ఖమ్మం నేతలు ఒక్క కొంతమంది ఒక్క ఓటు కండువాలు కూడా వేసుకున్నారు. తెలుగుదేశం హార్డ్ కోర్ ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ దాటిపోదు. అందుకే కదా మన రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నాడు, ఎట్లా 100కి 100% ఓట్లు మనకు పడతాయి అని రాజశేఖర్ రెడ్డి భజన చేయడం మొదలెట్టాడు. ఇంతకుముందు ఎప్పుడు రాజశేఖర రెడ్డి భజన చేయడు, ఆ ఓట్లు కావాలి ఈ ఓట్లు కావాలి మొత్తం కొట్టుకుందామని ఆయన ప్లాన్. వీళ్ళు నిన్న సభలో రాహుల్ గాంధీ సభలో నేరుగా తెలుగుదేశం జెండాలు అక్కడ ఉన్నాయి, తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ సభలో పాల్గొని ఎప్పుడు చూసినారు? పొత్తున్నప్పుడే సరిగ్గా లేవు, డైరెక్ట్ గా ఉన్నారు. అంటే రేపు ఓట్లు వేస్తారా వాళ్ళు? ఖచ్చితంగా కూకట్పల్లిలో కాదు, తెలంగాణలో హార్డ్ కోర్ తెలుగుదేశం ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు జనసేన కేరు అయినప్పుడు ఇంకేంది ఆయన గెలిచేది? అక్కడ డిపాజిట్ గా రాలేదనుకోండి, కూకట్పల్లిలో, కూకట్పల్లిలో డిపాజిట్ రాకపోతే రేపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నీ పరిస్థితి ఏంది అనుకోరా, నీ పొత్తు ఏంది అనుకోరా? కాబట్టి జనసేనకి తెలుగుదేశంలో ఆటోమేటిక్ గా ఓటు వేయరు అనే మాట రాదా? ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి. ఇవి ఆయన ఏం ఆలోచన చేయట్లేదు. చంద్రబాబు దగ్గరకు పోయినాడు కదా మొన్న, ఎప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎలక్షన్ తర్వాత ఆయన హాస్పిటల్ వచ్చినప్పుడు అడుగుండొచ్చుగా. ఇప్పుడు చంద్రబాబు ప్రకటించాలి కదా తన మిత్రపక్షమైన జనసేన కోటి, ఆయనకి ఏమి నొప్పి? కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు. పొత్తు లేనప్పుడు శర్మిలా గారు పార్టీ అనుకున్నారు, ఆమె పెట్టలేదు, ఎవరు పొత్తు ఇస్తారు? డైరెక్ట్ గా కాంగ్రెస్ గెలవాలని చెప్తున్నారు, రైట్ ఆర్ రాంగ్? అవును ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీలో లేనప్పుడు తన మిత్రపక్షమైన జనసేనకి ఎందుకు ఓటు ఏముంది? బీజేపీ పొత్తు లేండి. ఆ 8 స్లాట్ల జనసేనను గెలిపించమని చంద్రబాబు గారు ఎందుకు అడగట్లేదు? ఆయన అడగ ఆయన చెప్పమని ఈయన ఎందుకు అడగట్లేదు? ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉన్నారు కదా చంద్రబాబు ప్రశాంతం, ఈయన ప్రశాంతంగా ఉన్నాడు, ఎందుకు అడగలేదు? ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు, అంటే ఏంది నాటకం అనే చర్చ వస్తుంది కదా. కాబట్టి తెలుగుదేశం ఈ విమర్శలు ఖచ్చితంగా రేపు మీరు ప్రస్తావించినట్టు తెలంగాణలో జరిగే ఫలితాలు తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ మీద పడతాయి. అదే కూకట్పల్లిలో సెటిలర్స్ ఓట్లు ఒక పార్టీకి ఉన్నారా లేదా అది విషయం జరుగుతుంది. డిపాజిట్లు కూడా రాకపోతే జనసేన ప్రభావం ఎంత ఆంధ్రప్రదేశ్ లో అనే చర్చ కూడా వచ్చే అవకాశం. అంటే మెజారిటీ ఓట్లు ఉన్న పార్టీ మైనారిటీ ఓట్లు మారాలంటే అంత సులభం కాదు అనే విషయం రేపు మరింత క్లియర్ గా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్నంత కన్నా ఆంధ్రప్రదేశ్ 40% ఉంటున్నాయి తెలుగుదేశాన్ని, సార్ అక్కడ ఇంకొక ఎంత అంశం మారు. ఏంటంటే, అంటే ఈ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ప్రభావం చూపించినా కానీ చంద్రబాబుకి అంతకుమించి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆయన ఉన్న కేసులు ఈ పరిస్థితుల దృష్ట్యా ఆయనకి ఇప్పుడు జనసేన తప్పితే వేరే ఆల్టర్నేట్ లేదు అన్న ఒక వాదన ఉంది, నిజమేనా సార్? అది 100% ఎవరు వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నాడు, డిఫెన్స్ లో ఉన్నాడు, ఈ పరిస్థితిలో ఆయనకి జనసేన రావడం అనేది ఉపయోగపడుతుంది. కానీ జనసేన ఏం చేస్తుంది రేపు? ఇంత ఉంటే ఉపయోగమే, లేకుండా రివర్స్ లో పోతే, అంటే రివర్స్ లో పోవాలని ఇప్పుడు పోతే జనసేన బెటర్, ఎందుకంటే ఇండిపెండెన్స్ ఉంటుంది. నువ్వు 3 నెలలు చంద్రబాబు మంచోడు అని చెప్పేసి, ఎలక్షన్ వరకు మంచోడు మంచోడు అని చెప్పేసి నీ పార్టీ వాళ్ళంతా ఇంటింటికి బొమ్మని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పై స్థాయిలో కడకపోయినా కింది స్థాయిలో ఎందుకు వెళ్ళమంటున్నాడు చంద్రబాబు నాయుడు, పక్కా వ్యూహం ఉంది ఇందులో. పవన్ కళ్యాణ్ రేపు ఏమైనా తేడా కల్పించినా ఆయన ఏమీ చేయలేని పరిస్థితి సృష్టిస్తాడు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంటింటికి ఎందుకు బొమ్మంటున్నారు జనసేన వాళ్ళని? ప్రతి జనసేన కార్యకర్త పోయి జగన్ ని తిట్టేసి చంద్రబాబు ఉన్నంతలో మంచోడు అని చెప్పేసి రావాలి, అదే చెప్తారు. వచ్చేసి 3 నెలలు ఆ మాట వాళ్ళు నోటుకుండా చెప్పించేసి రేపు సీట్లు ఉల్టా అయినా కూడా మళ్ళీ చంద్రబాబు చెట్టు అనుకు ఇంకేం మాకేం పని లేదని పంపంటారు జనసేనకి. వైసీపీ వాళ్ళు వేసుకుంటారు, తెలుగుదేశంకి తెలుగు జనసేనకి ఏమి వేయరు, రేపు ఒంటరిగా పోవాలని పరిస్థితి సృష్టించుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ ఆయనకు అడ్వాంటేజే, బట్ చంద్రబాబు గారితో కరెక్ట్ ఒపీనియన్ ఈ రోజుతో రాకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు డెజర్ట్ ఆంప్ లో వెళ్ళిపోతాడు. చంద్రబాబుకి అదనంగా వచ్చే సమస్య ఉండదు, ఈ ఇరిటేషన్ వస్తుంది 3 నెలలు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇట్లాంటి గందరగోళం వచ్చే సమస్య తప్ప ఇంకేం ఉండదు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ.